బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాదర్ కిషోర్ సైద్ రెడ్డి హెచ్చరించారు. తెల్లారితే హిందువుల గురించి మాట్లాడే బీజేపీ తమ విధానాలతో హిందువులనే ఎక్కువ ఇబ్బంది పెడుతోందని అన్నారు. జీడీపీ వ్యవస్థ అంటే గ్యాస్ డీజిల్ పెట్రోల్ పెంపుగా మార్చేశారని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ కాదని బ్రోకర్ పార్టీ అని విమర్శించారు. అంబానీ కాలానికి దోషి పెడుతున్నది నువ్వు కాబట్టి నేను బ్రోకర్ జనతా పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నా. దయచేసి పిచ్చి ప్రేరణ మానుకొని ఏ సెలక్షన్స్ ఎలక్షన్స్ లాగా కొట్లాడాలి. నువ్వు చేసిందని చెప్పు ప్రజలకు, మేము చేసిందని చెప్తాం. గ్రాడ్యుయేట్స్ నువ్వు చేసిందని చెప్పు, మేము చేసిందని చెప్తాం. వాళ్ళకి నచ్చినప్పుడు ఎవరిని గెలిపించుకోవాలి, ఎవరిని చట్టసభలకు పంపాలి, ఏం చేయాలనేటువంటి స్పష్టతతోని వాళ్ళు కూడా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మాకు ఏదైనా చెల్లుబాటు అవుతుంది, నేను ఏం మాట్లాడినా నడుస్తుంది అనేటువంటి పిచ్చి ప్రేరణతో కనుక ముందుకు పోతే అదే కరీంనగర్ గడ్డ మీద ప్రజలు నేను చెప్పులతో కొడుతున్నటువంటి విషయాన్ని కూడా దయచేసి గుర్తు చేస్తావు. ఓర్చుకోరు ఎక్కువ కాలం. తెలంగాణ ప్రజలు మీ బీజేపీ మాయలో పడరు. పొద్దుగాలేస్తే మతతత్వం, ఏ హిందువులమే అందరం. కానీ ఏం చేస్తున్నారు మీరు? వాట్సాప్లలో తిరుగుతున్నది జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అనుకుంటారు అందరూ. జీడిపి వ్యవస్థ అని చెప్పేసి అంటే గ్యాస్ డీజిల్ పెట్రోల్ పెంచినని చెప్పేసి మొత్తం చక్కర్లు కొడుతుంది. హిందుత్వం గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు పెంచిన గ్యాస్ ధరల వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు? హిందువులు కదా ఇబ్బంది పడేది. నువ్వు పెంచిన డీజిల్ ధరల వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు? నువ్వు పెంచిన పెట్రోల్ ధరల వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఈరోజు గ్యాస్ ధరలు పెరగడం వల్ల సగటు హిందూ మహిళనే ఇబ్బంది పడుతున్నారు. హిందుత్వం పేరుతోని హిందువులను దోసుకుంటున్నటువంటి లఫంగ పార్టీ, లంగ పార్టీ అని ఉందంటే బీజేపీ పార్టీ మిస్టర్ సంజయ్ గుర్తుపెట్టుకో. నువ్వు చేసే చర్య వల్ల మిగతా వాళ్ళకి అన్యాయం జరిగి హిందువులకు లాభం జరిగితే ఓకే, దాని గురించి మాట్లాడదాం. కానీ నువ్వు చేసే చర్య వల్ల మేజర్గా ఉన్నటువంటి హిందువులం మేమే కదా నష్టపోతున్నది. దానికి వంకాయ చెప్తారు, ఎలక్ట్రికల్ కార్లు వాడమంటే వాళ్ళు వాడతారు కానీ కావాలని పెంచినాం. ఇంకా దాన్ని సమర్థించుకోవడానికి బుద్ధి ఉండాలి, కొంచెం సిగ్గు ఉండాలి కనీసం ప్రజలకు పోయి మాట్లాడతప్పుడు. ఎవడు ఏమంటాడు కాబట్టి ఏది మాట్లాడినడుస్తుందని చెప్పేసి ఇష్టం వచ్చిన చెల్లుబాటుతో పోతే చూసి సహించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు మిస్టర్ సంజయ్. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలో మాకు కూడా తెలుసు. నీకంటే ఎక్కువ మాటలు వస్తాయి, సంస్కారం వస్తుందని మాకు అడ్డం. మొన్న బండి సంజయ్ గారు మాట్లాడుతున్న సభలో ఒక చిన్న పిల్లగాడు, ఒక 10 ఏళ్ల పిల్లగాడు, అందరు చూసే ఉంటారు ఆడియోలు ఈ మధ్య. ఈయన మాట్లాడుతూ ఉంటే పిచ్చి మాటలు వాడికి అర్థం కాదు. కట్టే ఇందాక కిషోర్ అని చెప్పినట్టు ఆ లాంగ్వేజ్ ఏదో డైలాగులు అనుకున్నాడు. నవ్వుతా ఉన్నాడు, ఎగురుతా ఉన్నాడు వెనక నుంచి. కేసీఆర్ని తిడుతుంటున్నావు, టీఆర్ఎస్ని తిడుతుంటున్నావు. అవన్నీ చూసి తర్వాత ఆ వీడియోలు చూసి ఆ పిల్లగాడిని పిలిపించుకొని ఇంట్లో డిన్నర్ పెట్టించిందంట. అంటే నీ సంస్కృతి ఏంది? ఒక పిచ్చిగా మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టి, పిచ్చిగా మాట్లాడుతుంటే ఈ నోళ్ళని తీసుకొచ్చి అంటే మాట్లాడించుకొని అంటే ఏమి నేర్పిద్దాం అనుకుంటున్నావు ఈ జనానికి? అంటే ఏమి సందేశం ఇస్తున్నావు ఈ పట్టభద్రులకు? మీరు పట్టభద్రులంతా చూస్తూ ఉన్నారు ఈరోజు, విజ్ఞప్తి ఉన్నారు. నేను పట్టభద్రులు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరందరూ చూసిండ్రు గత 7 సంవత్సరాల బీజేపీ పాలన. అందరం కూడా అబ్బా మోడీకి పెళ్ళం పిల్లలు లేరు, మొత్తం దేశం కోసం అంకితం చేసి పారేసిండు, ఇక మొత్తం దేశం కోసమే పనిచేస్తాం అనుకుని ఎగురుకున్నాం మేము కూడా. అప్పుడు 370 అంటే ఓకే అన్నావు, అన్నీ చేసినావు. ఏం చేసినావు? సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు అన్నావు. ఎడిపోయినాయి నీ ఉద్యోగాలు 2 కోట్లు? ఏమన్నా నోటిఫికేషన్ లేచినావా, ఇచ్చినావా? ఇప్పటిదాకా మొత్తం అమ్మటం మొదలుపెట్టినావు ఫస్ట్ నుంచి. ఇప్పటిదాకా ప్రధానమంత్రులు అందరూ అమ్మిన వాటికంటే డబుల్ అమ్మినావు ఇప్పటిదాకా నువ్వు. అది కూడా అసలు ఆ అమ్మటం మొదలుపెట్టిందే మీ బీజేపీ. ఇప్పుడు ఇక మొత్తం కంటిన్యూ చేసి పారేస్తున్నావు. చివరికల్లా నాకు తెలిసి 2 ఏళ్ళలో ఇంక మిగిలినాడు.